ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ సోదరుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని అందిస్తున్నారని కొత్తపేట శాసనసభ్యులు మరియు పియూసీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలో కళా వెంకటరావు సెంటర్ నందు మూడవ విడత వైఎస్ఆర్ వాహనమిత్ర పథక అర్హులకు ప్రొసీడింగ్లో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అందజేశారు. ఈ పథకంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలంలో 298 మంది లబ్ధిదారులకు 29,80,000 రూపాయలు, ఆత్రేయపురం మండలంలో 334 మంది లబ్ధిదారులకు 33,40,000 రూపాయలు, కొత్తపేట మండలంలో 367 మంది లబ్ధిదారులకు 36,70,000 రూపాయలు, రావులపాలెం మండలంలో 338 మంది లబ్ధిదారులకు 33.80 రూపాయలు మొత్తం నియోజకవర్గంలో 1337 మంది లబ్ధిదారులకు 1,37,70,000 రూపాయలు అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే చిర్ల తెలియజేశారు. ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఆటో సోదరులందరికీ కూడా ఈరోజు ఎంత విపత్కర పరిస్థితులున్నా, ఒకవైపు కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి బేరాలు లేవు, ఇబ్బందులు పడుతున్నటువంటి మీ యొక్క బాధల్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు మన నియోజకవర్గంలోనే 1,33,70,000 రూపాయలు మీ అందరికీ కూడా మరి మీ బ్యాంక్ అకౌంట్లో క్యాబ్ డ్రైవర్లు మరియు ఆటో సోదరులందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టారు. వాస్తవంగా మరి గతంలో కూడా ఇదే మాదిరిగా గడిచిన సంవత్సరంలో కూడా మీ అందరికీ కూడా వాహనమిత్ర పేరుతో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమాన్ని అందించడం జరిగింది. ఇప్పటికి 95% పైన హామీలన్నీ కూడా నిలబెట్టుకుని విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడడానికి ఆటో కార్మికులంతా కూడా అని అటువంటి తొలగిన